అన్న విషయం మరిచిపోయి ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. నివారు కానీ మించింగ్ తుఫాన్లో కానీ ఇన్పుట్ సబ్సిడీ ఏ రోజు ఇవ్వలేదు. రైతు భరోసా ఏదైతే కేంద్రం 6,000 రూపాయలు ఇచ్చిందో అది కలిపి ఇచ్చిన దాన్ని మేము తుఫాను బాధితులకు అన్ని ఇచ్చేసామనే అబద్ధాలు చెప్పడంలో నిమగ్నమైంది. అలాగే ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ పెద్ద నాటకం పోటకం ఇప్పుడే పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. క్రాప్ ఇన్సూరెన్స్లో మామిడి మిర్చి ఎందుకు తీసేశారో ఈ రోజుకి సమాధానం లేదు. ఆ ఇన్సూరెన్స్ విధానం కూడా లోపభూయిష్టంగా చేస్తూ బయటికి గొప్పలు చెప్తుంది. మీటర్లు మేము బిగిస్తున్నామని చెప్పేసి పైలట్ పథకం కింద శ్రీకాకుళం జిల్లాని ఎంచుకున్నామని చెప్పేసి ప్రకటించారు. ఇదే ప్యారలల్గా తెలంగాణ ముఖ్యమంత్రి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు నేను బిగించను, మీటర్ల వల్ల రైతులకి నష్టం జరుగుతుంది, ఇబ్బంది పాలవుతారు అని చెప్తే ఈ ముఖ్యమంత్రి మీటర్లు నేను బిగిస్తానని చెప్పి దేనికోసం అని అంటే అప్పు పుట్టడానికి కండిషన్ని యాక్సెప్ట్ చేస్తూ రైతులను ఇబ్బంది పాలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈయన మీటర్లు పెడుతున్నాడు తప్ప రైతులకు ఎక్కడా కూడా ఈయన మంచి చేసిన దాఖలాలు లేవు. ఈరోజు నేషనల్ స్టాటిస్టిక్స్ సర్వేలో తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క రైతుకి మీద కూడా 2,45,000 అప్పు భారం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాయి. అలాగే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో నామినల్ ఇంట్రెస్ట్ రేట్తో 1 లక్ష నుంచి 3 లక్షల వరకు ఇచ్చేవారు రైతులకి, అది రద్దు చేసేశాడు. 0 వడ్డీ స్కీమ్ అని ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్లో ఒక మెలికి ఏమిటి అనంటే ఇంట్రెస్ట్ అంతా మొత్తం ముందుగా కడితే తప్ప మళ్ళీ అది రెన్యూల్ కాదు. ఇది చాలా లోపభూయిష్టం, రైతులకు ఏమాత్రం సహకారంగా లేదు. అలాగే డ్రిప్ ఇరిగేషన్ 2018-19 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ప్రథమ స్థానంలో ఉంది. ఈ దేశంలో డ్రిప్ ఇరిగేషన్ వల్ల 93% సబ్సిడీ వస్తుంది. ఆ డ్రిప్ ఇరిగేషన్ సోలార్ పంప్ సెట్లు, సోలార్ మోటార్స్, ఈ వ్యవస్థలన్నీ కూడా అమలు చేయకుండా ఎందుకు అమలు చేయకుండా దాన్ని ఆపేశాడో ఆయనకే అర్థం కావటం లేదు. ఇలాగా మెకానిజేషన్ రైతు యాంత్రీకరణ, వ్యవసాయ యాంత్రీకరణ కూడా తొంగలో తొక్కాడు. మీకు గత ప్రభుత్వం హయాంలో 23,000 ట్రాక్టర్లు ఇచ్చారు రైతులకి సబ్సిడీ బేస్ మీద. ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో మనం చూసినట్లయితే సుమారు 5,000కు మించి ఇవ్వలేదు. అది కూడా వాళ్ళ వైసీపీ నాయకులకి మాత్రం ఇచ్చుకున్నారు, కార్యకర్తలకి మాత్రం ఇచ్చుకున్నారు. అలాగే డైరీలో లీటర్కి 5 రూపాయలు బోనస్ ఇస్తారని గొప్పగా చెప్పుకున్న ఈ ముఖ్యమంత్రి రైతులకు ఇవ్వకపోగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న డైరీలన్నింటినీ కూడా మీకు అమూల్కి దారాదత్తం చేయడం మనకు స్పష్టంగా కనబడుతుంది. కరువు మండలాల ప్రకటనలో కూడా లోపభూయిష్టమే. 403 మండలాల్లో కరువు ఉంటే 106 మాత్రమే ఉన్నాయి మా రాష్ట్రంలో అని చెప్పే ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అని అంట. ఈ రకంగా రైతుకి తన సాయిల్లో ఏ పంటలు బాగా పండుతాయి అని చెప్పి ఒక హెల్త్ కార్డు ఇస్తానన్నాడు. కానీ సాయిల్ హెల్త్ కార్డు లేదు, ఏ హెల్త్ కార్డు లేదు రైతుకి. ఆయన దైవాధీనం మీద ఆధారపడి ఉంటున్నాడు ఈ రోజుకి కూడా. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ మీద చాలా దృష్టి పెడతాము అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకే ఇప్పుడు మన మానిఫెస్టోలో ప్రతి నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గంలో 1,000 ఎకరాలు దాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఏ కోశాన్ని చూసినా ఇది రైతు కంటక ప్రభుత్వం. రైతులందరూ కూడా గమనించాలి. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చి నుంచి రైతు సంక్షేమం గాలికి వదిలేసి మోసం చేసి దగా చేసి దళారుల మీద మేము పెత్తనం చేసి అన్ని రంగాల్లో కూడా రైతుల్ని పీడిస్తున్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించవలసిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ రైతులందరికీ కూడా కూటమి తరపున పిలుపునిస్తున్నాం.